పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమునా ఆమేన్. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. మరొకసారి అమ్మ మరియ తల్లి ప్రార్థన ద్వారా దేశమును అర్పిస్తాం. నిన్నటి రోజంతా మనము దైవ సన్నిధిలో మరి యేసు తిరుగుదయానికి అర్పించుకున్నాం. మొన్న భారతదేశం కోసం అర్పించాం. మరొకసారి అమ్మ మరియ తల్లి ద్వారా ప్రార్థించినా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకు వచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మన ఉద్దేశములను కూడా ప్రభునికి అర్పించుకుందాం. షాన్వి యశికా మంచి ఆరోగ్యం, దైవ జ్ఞానము, షాన్వి ఆర్చరీ ఆటలో రాణించినట్లుగా ఆధ్యాత్మికంగా ఎదిగినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్న వారు డాక్టర్ నాగబాబు, డాక్టర్ ప్రసన్న, అలాగే చల్ల నిర్మల శ్రీనివాసరావు, నవ్యశ్రీ చక్రి కుటుంబం కృతజ్ఞతగా చల్ల నిర్మల చేస్తున్న గ్లామరస్ బ్యూటీ పార్లర్ అభివృద్ధి కొరకు సిహెచ్ నవ్యశ్రీ చక్రి మంచి చదువులు, ఆరోగ్యం, దేవుని మార్గంలో నడవాలని, సన్ కన్స్ట్రక్షన్ అభివృద్ధి కుటుంబ సభ్యుల అంజరి మంచి ఆరోగ్యం, దైవాశీస్సుల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. జి బాలస్వామి మరియు ఎన్ఎంఎం భాగ్యం కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు, జె మరియలహరి సెమిస్టర్లో మంచి మార్కులు వచ్చినందుకు, పోయిన సంవత్సరం నుంచి మంచి ఆరోగ్యం ఇచ్చి కాపాడిన కృతజ్ఞతగా డిఎంఐ గ్రూప్లోని అన్ని కుటుంబాలను కాపాడమని, ఫాదర్ సిరిల్ మంచి ఆరోగ్యం కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. ఎన్ఎంఎం భాగ్యం ఈ దినమున పెళ్లి జీవితంలో ప్రవేశిస్తున్నటువంటి మౌనిక మరియు జోజి అన్నమ్మ కుటుంబాన్ని ప్రభు ప్రత్యేకంగా ఆశీర్వించమని కూడా ఈరోజు మనం ప్రత్యేకం ప్రార్థించుకుందాం. వీరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభును అర్పించుకుందాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు, ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబిక్కి ప్రపగించినది జీవవూట అయిన దేవా ఎడతగని దైవ కృప, విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. ఆమేన్. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్యరక్తమా, జీవజలమా, మేము నమ్ముచున్నాం. తండ్రి వైపు చూసి ప్రార్థిస్తాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరును గాక, నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము, మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక, దేవ వరప్రసాదం చేత నిన్న మరియమ్మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారిని, మీ గర్భఫలమగు చేసు ఆశీర్వదింపబడిన వారిని, పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వర యొక్క మాత, పాపాత్మైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడను మన ప్రభువైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ నుండి పుట్టెను. పోన్సు పిలాతు అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమును దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకు ఎక్కి సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వాళ్లకును చనిపోయిన వాళ్లకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కతోలిక సభను పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. కొన్నిసార్లు తల్లిదండ్రులు ఉన్నా కొంతమంది అనాథల్లాగా మారే పరిస్థితులు ఉన్నాయి.
అందుకే అలాంటి ఆశ్రమంలో ఉన్నాయి వాటిని ఆదుకునే వాళ్ళు. కొన్నిసార్లు మనం అమ్మ నాన్నను కోల్పోతాం, అది కూడా కొన్నిసార్లు ఒంటరితనం. అందుకే కీర్తనకారుడు ముందుగానే మనకు సెలవు ఇచ్చి వాగ్దానం ఇస్తున్నాడు. కీర్తన 27:10, నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను, ప్రభు నన్ను చేరదీసి పరామర్శించను. ఈవెన్ ఇఫ్ మై మదర్ అండ్ ఫాదర్ గివ్ మీ అప్, గాడ్ విల్ టేక్ మీ అప్. Psalm 27:10. అందుకే ఆధారం నీవేనయ్యా అని చాలా పాటలు ఉన్నాయి. మొన్న కూడా ఒక పాట పాడాం, ఇంకొకసారి వేరే రాగంలో వేరే అర్థంతో. ఈరోజు బ్రదర్ టీజీఎస్ దినకరణ్ గారు ఆ రోజులలో చక్కగా అన్ని సంఘములో దేవుడు పనిచేస్తున్నాడని అందరినీ ప్రోత్సహించిన ఒక వ్యక్తి ఆయన. అలాంటి దైవజనుడు పాడిన పాటను ఈరోజు సెలెక్ట్ చేసి మనం పాడబోతున్నాం. పాడదమ్మా ప్రేమైన సహోదరి సహోదరులారా. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, నా ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. మాయాలోకములోన తలగ్రింగులైపోగా, మాయాలోకములోన తలగ్రింగులైపోగా, ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. మాతా పితాలే నన్ను హీనంగా చూచుచుండ, మాతా పితాలే నన్ను హీనంగా చూచుచుండ, బరులకు లెక్కంతయ్యా అల్పునిపై, బరులకు లెక్కంతయ్యా, బరులకు లెక్కంతయ్యా అల్పునిపై, బరులకు లెక్కంతయ్యా. నా ప్రభువా ఆధారం నీవేనయ్యా, నిత్యపిత నీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకొనుచున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక వేదనలను సన్ ఆఫ్ మ్యాన్ మనిషి కుమారుడు అనుభవిస్తాడని యెషయా ముందుగానే ప్రకటించాడు ప్రవచనంలో. సో మెనీ సఫరింగ్ సఫరింగ్ సర్వెంట్ విల్ గో త్రూ, దట్స్ వై
యెషయా ఎక్స్ప్లెయిన్స్ అబౌట్ ఇట్, యెషయా 53:11. కానీ ఆ పరిస్థితిలో ఏమవుతుంది? వాట్ విల్ హ్యాపన్ అట్ దాట్ మూమెంట్? యెషయా 53:11, బాధలు ముగియగా అతడు మరల ఆనందము చెందును, నీతిమంతుడైన నా సేవకుడు పెక్కు దోషములను భరించును. ఆఫ్టర్ ద సఫరింగ్స్ ఆర్ ఓవర్ యూ విల్ రిసీవ్ సో మచ్ ఆఫ్ జాయ్. మీకు కూడా కొన్ని శోధనలు వచ్చినప్పుడు గుండె ధైర్యం తెప్పించే ఒక పాట ఇది. వాట్ ఎవర్ హ్యాపన్స్ ఇన్ యువర్ సఫరింగ్ ఇన్ టెస్ట్ ఆఫ్ లైఫ్, దిస్ ఈస్ అ సాంగ్ టు ఎన్కరేజ్ యూ. దట్స్ అ పర్సన్ హూ వెంట్ త్రూ సో మెనీ ఆపరేషన్స్, దిస్ పర్టికులర్ సర్వెంట్ ఆఫ్ గాడ్. ఈ దైవజనుడు అనేక ఆపరేషన్ గురి అయ్యాడు. అనేక సార్లు చావు బ్రతుకు మధ్యలో వల్లి మళ్ళీ బయటకు వచ్చి తర్వాత ఆయన మినిషి చాలా గొప్పగా వాడబడింది. మనకు కూడా కొన్ని శోధనలు వస్తాయి. ముందుకు సాగుదాం, పాడుదాం. ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నా ప్రభువాధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, నా ప్రభువాధారం నీవేనయ్యా. మాయాలోకములోనే తల క్రిందులైపోగా, మాయాలోకములోనే తల క్రిందులైపోగా. ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా ఆధారం నీవేనయ్యా. శోధనలగసే వేదన వెన్నంటి, శోధనలగసే వేదన వెన్నంటి. దుఃఖం పొంగే వేళలో నీ దాసునకు దుఃఖం పొంగే వేళలో, దుఃఖం పొంగే వేళలో నీ దాసునకు నా ప్రభువా ఆధారం నీవేనయ్యా. ఈరోజు మరియ తల్లిని స్మరించే శనివారం, అందువలన అమ్మ మరియ తల్లి ఎలా శోధన మధ్యలో తరతరముల వారికి తన్నీరాలుగా మారిపోయిందో ఆ తల్లి వైపు చూస్తూ, యేసయ్య వైపు చూస్తూ ప్రార్థిద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్య పితా, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. చిన్నప్పటి నుంచి నాకు ఒక విధమైన భయం ఉండేది, అది జరుగుతుందో ఇది జరుగుతుందని. కానీ వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ఎక్కువగా దేవుని సన్నిధిలో కూర్చున్నప్పుడు దేవుడు నాకు చెప్పేది, యుద్ధం నాది,
నీవు హాయిగా ఉండు, నీవు కదలక మెదలక ఉండటాడు. చాలా చక్కటి మాట అది. ఎట్లా ఉండాలి? అట్లా దేవునితో ఉంటే, దేవుని వాగ్దానం పట్టుకుంటే అలా ఉండగలుగుతాం. ఫ్రమ్ స్మాల్ ఐ యూస్ టు గెట్ టెన్స్డ్ అప్ లాట్ ఆఫ్ థింగ్స్. ఈరోజు ఇక్కడ నామమాత్ర డైరెక్టర్గా ఇన్ని పనులు జరుగుతున్నప్పుడు టెన్షన్స్ అనేది వచ్చినప్పుడు వెంటనే ప్రభు చెప్తాడు, యుద్ధం నాది, ఈ సెంటర్ నీది కాదు, నీవు కాదు, నేను చూసుకుంటా. మీ కుటుంబం గురించి అలా చెప్పుకోండి, ఇక్కడ ఏం జరుగుతుందో ఈ అద్భుతములు మీ ఇంటిలో జరుగునుగాక. నిర్గమకాండం 14:14, రెండు రాజుల దినచర్యల గ్రంథం 20:15, ఎక్సోడస్ 14:14, 2 Chronicles 20:15 పాడుదామా? మనకు నమ్మకం కలిగించే పాటలు రెండు రోజులుగా వినబడుతూ ఉన్నాయి, పాడుదాం. ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. మాయాలోకములోనే తల కిందలో పోగా, మాయాలోకములోనే తల కిందలో పోగా, ఆధారం నీవేనయ్యా, నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. నా పక్షమున నీవు ఉంటానని పలికితివి, నా పక్షమున నీవు ఉండాలని పలికితివే, నా కోసం యుద్ధం చేయుదువు, నా ప్రభువా, నా కోసం యుద్ధం చేయుదువు, నా కోసం యుద్ధం చేయుదువు, నా ప్రభువా, నా కోసం యుద్ధం చేయుదువు, నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. ప్రభు మన కోసం యుద్ధం చేస్తాడని ఎంత గొప్ప భాగ్యం. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. నిత్యపిదా, మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అందరు కలిసి మన దేశం, మనము, గూడారం, మన ఇల్లు, తర్వాత ఈ సెంటర్,
అన్ని భద్రతలో రావాలని ప్రభుని ప్రార్థిస్తాం. అందరు కలిసి యేసువా యేసువా దివ్య కారుణ్యమా దివ్య కారుణ్యమా ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును నీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము నా గతము నా ప్రస్తుతం నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతి రూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్య కేంద్రమును DMI 24/7 గ్రూపును మా ప్రయాణములను సకల కీడల నుండి కాపాడునుగాక దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికి వినాశనము చెందకుందరుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరియు సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. నమ్ముచున్నాను. జీసస్ ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టిన మగారా, నాకు తెలిసినటువంటి ఒక అమ్మాయి, ఆమె నేను ఎందుకు పుట్టాను అని వాళ్ళ డాడీతో మమ్మీతో చెప్పేది. అప్పుడు వాళ్ళ డాడీ స్పెషలీ, నీకని దేవుడు ఒక మంచి భవిష్యత్తును ఉంచాడు అని చెప్పి ఎంకరేజ్ చేసేది. కొన్నిసార్లు మన శక్తి మనకు సరిపోదు, కానీ దేవుడు కృపని ఇస్తాడు. కొంతమంది ద్వారా మాట్లాడతాడు, లేకపోతే వాక్యం ద్వారా మాట్లాడతాడు, కానీ దేవుని కృప చాలా గొప్పది. మన బలహీనత యందు ఆయన బలము పరిపూర్ణమవుతుందంట. మీ ఇంటిలో కూడా కొన్ని విషయాలు చేయటానికి నాకు శక్తి సరిపోలేదు, కానీ పని ముందుకు సాగలేను అని అనుకుంటారు, కానీ దేవుడు తన కృపనిచ్చి నడిపిస్తాడు. సమ్టైమ్స్ యుల్ బి ట్రబుల్, యు మే బి ఫీలింగ్ సో వీక్ ఇన్ బాడీ, బట్ God will supply the grace. Amen. And you will become very strong. Amen. Yes. పాడదామ ప్రేమైన సహోదరి సహోదరులారా, అందుకే ఆయన మీద ఆధారపడితే కృప వెంబడి కృప మనకు. Amen. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. మాయాలోకములోనే తల క్రందులైపోగా, మాయాలోకములోనే తల కుందులైపోగా, ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. నా శక్తి నాకు సరిపోని వేళలో, నా శక్తి నాకు సరిపోని వేళలో, నీ కృప చాలునంటివే నా ప్రభువా, నీ కృప చాలునంటివే, నీ కృప చాలునంటివే నా ప్రభువా, నీ కృప చాలునంటివే, నా ప్రభువా ఆధారం నీవేనయ్యా. దేవుని కృప మీద ఆధారపడదాం, ప్రార్థన చేద్దాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని
శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడను మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. సెలవు తీసుకోవాలి, తరువాత టికెట్ బుక్ చేసుకోవాలని అనుకునే వాళ్ళకు ముందుగానే అక్టోబర్ నెలలో జరుగుతున్న ప్రత్యేక రెండు వడకాలు ఒకే టైంలో, పిల్లల వడకం, దంపతుల వడకం, భార్యాభర్తల వడకం, పిల్లల వడకం, బోత్ సైమల్టేనియస్లీ గోస్ ఆన్. వన్ సైడ్ యువర్ చిల్డ్రన్ విల్ బి అటెండింగ్, అనదర్ సైడ్ కపుల్స్ విల్ బి అటెండింగ్. అండ్ ద డేట్స్ ఆర్ అక్టోబర్ 1 ఈవినింగ్ 5:00 టు 4th ఈవినింగ్ 4:00. అక్టోబర్ 1 సాయంత్రం నుంచి 5 గంటల నుంచి మళ్ళీ 4 సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుంది. 3 రోజు మీరు రండి, మీ కుటుంబాన్ని దేవుడు బాగు చేస్తాడు, మీ పిల్లలను బాలయసులాగా దేవుడు మారుస్తాడు. తర్వాత దానికి ముందు వచ్చే సోమవారం నుండి ఇక్కడ బంధకాలు తొలగిపోయి స్వేచ్ఛతో జీవించే వడకం మనకు ఆసన్నమవుతున్నది. రండి, పాల్గొనండి. సోమవారం సాయంత్రం నుంచి శుక్రవారం సాయంత్రం వరకు, ఫ్రమ్ దిస్ మండే అప్ టు ఫ్రైడే ఈవినింగ్ వీ హ్యావ్ స్పెషల్ రెడీ ఫర్ డెలివరెన్స్. ప్లీజ్ కమ్ అండ్ పార్టిసిపేట్. ఇక్కడ బయట జరుగుతున్న ప్రోగ్రామ్స్ అన్నిటికీ నీవే ఆధారం అని పాడబోతూ ఉన్నాం. చివరి గుర్తు, నేరమోపే లోకం ఇది, రాళ్లతో నిలబడుతున్నది ఒక సంఘం, యేసు ఒకరేనున్నాడు, ఆ స్త్రీ కూడా ఒకతే, వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీ. చాలామంది అనుకుంటారు ఇలాంటి వ్యక్తులు మారని, వాళ్ళు బలహీనతలో వాళ్ళు పోరాడుతూ ఉన్నారు. దేవుడు కృపతో చూశాడు, ఆ బిడ్డ సువార్త బోధకురాలుగా మారిపోయింది. ఎస్, దట్స్ వాట్ కెన్ హ్యాపన్ టు యూ అండ్ మీ. యోహాను 8:4, యోహాను 8:10, లూకా 7:36 నుంచి, ఆల్ దీస్ ఆర్ బ్యూటిఫుల్ టెస్టిమనీస్ ఆఫ్ అ ప్రాస్టిట్యూట్ అడల్టరస్ పీపుల్ వెన్ జీసస్ లుక్స్ అట్ దమ్ విత్ గ్రేస్ దే చేంజ్ అండ్ దే బికమ్ ఇవాంజలైజర్స్. పాడదామా, అందరినీ మార్చగలిగిన దేవా నీకే స్తోత్రమని పాడి ముగిస్తాం. నేను మారాలంటే, నా పరిస్థితి మారాలంటే ఆధారం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. మాయాలోకములోనే తల క్రిందులై పోగా, మాయాలోకములోనే తల క్రిందులై పోగా, ఆధారం నీవేనయ్యా నా ప్రభువా, ఆధారం నీవేనయ్యా. పాపియని లోకమే రొమ్మ పినను, పాపియని
లోకం నేరంబపినను నీవు మాత్రం కృప చూపావే నా ప్రభువా నీవు మాత్రం కృప చూపావే నీవు మాత్రం కృప చూపావే నా ప్రభువా నీవు మాత్రం కృప చూపావే మాయాలోకములోనే తలకుందులైపోగా మాయాలోకములోనే తలకుందులైపోగా ఆధారం నీవేనయ్యా నా ప్రభువా ఆధారం నీవేనయ్యా నమ్మదాం పాడిన పాటలు మన నమ్మకమే మనకు గొప్ప బహుమానం దయచేయును గాక. ఆమేన్. ప్రార్థించి ముగిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. పరిశుద్ధుడను సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవ మా మీదను సమస్త మానవాళి మీదను దయగానుండండి. తల వంచి రేపు ఆదివారం వచ్చే ప్రజలను నడిపించుటకు అనేక ప్రయాణంలో ఉన్నామట్టి ఇటు ప్రోగ్రామ్ నడుస్తుంది. ఆధారపడుతున్నామయ్యా నీ మీదని మీ కుటుంబాలను ఇక్కడ జరుగుతున్న పరిచర్యను ప్రభువును కర్పిస్తూ చివరి ఆశీర్వాదం స్వీకరించుకుందాం. ప్రభు మీతో ఉండునుగా మీ ఆత్మతోను ఉండునుగా నీవే ఆధారం అని పలికి మనం రోజు పాడుతున్న వాగ్దాన పాటలన్నీ మన జీవితంలో అద్భుత రీతిగా పితా పుత్ర పరిశుద్ధాత్మనామములు నెరవేరి సాక్షులుగా జీవించేటట్టు దీవించునుగా. యు ఆర్ మై శాంక్చురీ అండ్ ఫోర్ట్రెస్ అస్ వి సాంగ్ దీస్ టు డేస్ విత్ అవర్ ప్రామిసెస్ ఆఫ్ గాడ్. మే ద బ్లెస్సింగ్ ఆఫ్ ది ఆల్మైటీ గాడ్ ద ఫాదర్ అండ్ ద సన్ అండ్ హోలీ గోస్ట్ కమ్ అపాన్ యువర్ ఫ్యామిలీ మేక్ యువర్ టెస్టిమనీ అండ్ మేక్ యు టు బికమ్ అ టెస్టిమనీ నౌ అండ్ ఫర్ ఎవర్. ఆధారం నీవేనయ్యా నా ప్రభువా ఆధారం నీవేనయ్యా.